జనసేనలోకి కేసినేని విజయవాడ టీడీపీలో ట్విస్ట్. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతూ ఉంటే, మరోపక్క టీడీపీ జనసేనలు సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి కార్యాచరణపై పూర్తి దృష్టి సారించాయి. చంద్రబాబు ఆరోగ్యం ఇంకాస్త కుదుటపడితే ఇక దబడి దిబడే అని తమ్ముళ్లు భావిస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ ఎంపీ సీటు విషయంలో కీలక పరిణామం తెరపైకి వచ్చిందనే చర్చ మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014-2019 ఎన్నికల్లోనూ విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడ నుంచి కేసినేని నాని వరుసగా 2 సార్లు గెలిచారు. 2014లో 74,842 ఓట్ల మెజారిటీతో గెలిచిన 2019కి వచ్చేసరికి మెజారిటీ 8,726కి పడిపోయింది. ఆ సంగతి అలా ఉంటే రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన లోక్సభ స్థానంగా చెప్పుకునే విజయవాడ ఎంపీ సీటులో ఈసారి ఎలాగైనా జెండా ఎగరవేయాలని వైసీపీ భావిస్తోంది. మరోపక్క టీడీపీ ఎంపీ కేసినేని నానికి చంద్రబాబుకి గ్యాప్ వచ్చిందనే కామెంట్లు, వాటిని బలపరిచే చిన్న చిన్న వీడియో బైట్లు, ఆయన కామెంట్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఈసారి విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారనే చర్చ బలంగా జరిగింది. ఈ సమయంలో కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్ని తెరపైకి వచ్చారు. పార్టీలో ఫుల్ యాక్టివ్గా తిరగడం మొదలుపెట్టారు. దీంతో ఈసారి తమ్ముడికే సీటు అనే కామెంట్లు వినిపించాయి. అయితే కేసినేని నానికి కాకుండా ఆయన తమ్ముడు చిన్నికి సీటు ఇస్తే నాని రెబల్గా మారితే అది అధికార వైసీపీకి అద్భుతమైన బలంగా మారుతుందనడంలో సందేహం లేదు. దీంతో దానికి ఒక పరిష్కారం దొరికిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తాజాగా జరిగిన ఒక పరిణామం బలం చేకూరుస్తోంది. తాజాగా కేసినేని చిన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు. దీంతో మ్యాటర్ టర్న్ అయింది. దీంతో చిన్ని జనసేనలోకి వెళ్ళిపోతున్నట్లున్నారు అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటుని జనసేన అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అన్నదమ్ముల మధ్య టీడీపీ ఇబ్బంది పడే కంటే ఆ సీటు జనసేనకే ఇవ్వాలనే సలహా కూడా టీడీపీ పెద్దల మధ్య నలుగుతుందని అంటున్నారు. దీంతో చిన్ని అలా వెళుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూకట్పల్లి స్థానాన్ని జనసేన అడిగింది. అయితే అందుకు బీజేపీ నేతలు అంగీకరించలేదు. కానీ ఆ బీజేపీ నేతే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయి ఆ సీటు దక్కించుకున్నారు. దీంతో విజయవాడ ఎంపీ సీటు విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుందా అనే చర్చ తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా ఆ టికెట్ జనసేనకిచ్చి కేసినేని చిన్నీకి ఇచ్చేస్తే ఇటు పార్టీలో ఫైట్, నానికి చెక్ రెండు ఒకేసారి పూర్తవుతాయనే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. కాగా విజయవాడ పార్లమెంటు పరిధిలో చిన్ని అన్నా క్యాంటీన్లు, మెడికల్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వీరిని అభినందించారు కూడా. ఇదే సమయంలో ఉద్ధానం కిడ్నీ బాధితులకు బాసడగా నిలిచిన పవన్ స్ఫూర్తిగా పార్లమెంట్ పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను చిన్ని వివరించారు. ఈ క్రమంలో ఇద్దరూ భేటీ అవ్వడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. సపోజ్ ఇదే ఆలోచన టీడీపీ జనసేన నేతల మధ్య ఉంటే ఈ పరిష్కారం సీట్ల సర్దుబాటు రగడను కూల్చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా, లేక విజయాన్ని కూడా అందిస్తుందా అనేది వేచి చూడాలి.